नमस्ते अन्ना अंदर की नमस्कार कुवैट मुख्यांशा कुवैट न्यूज कैरेट्स के स्वागतम कुवैट वेसवि सगटु नीति विनियोग 520 मिलियन गैलन्लकु चेरुकुंटुंदनि चेप्पि अलागे उत्पत्ति सामर्थ्यं 683 मिलियन गैलन्लकु चेरुकुंटुंदनि चेप्पि कुवैट विद्युत मरियु नीति व्यवहारल मंत्री हामी इव्वडं जरिगिंदि। दोहा प्रांतंलो वाहनं ढीकोनी बंग्लादेश व्यक्तिकि तीव्र गायालवडं जरिगिंदि। अलागे अतन्नि आस्पत्रिकि तरलिंचगा वैद्युलु मरणिंचिनट्लयिते प्रकटिंचडं जरिगिंदि। अलागे कारुनु वदिलेसि अक्कडि नुंचि पारिपोयिन ड्रैवर् కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించడం జరిగింది। కువైట్ లో నిషేధించబడిన ట్రామోడోల్ 230 మాత్రలతో కువైట్ ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న ఒక పాకిస్తాన్ జాతీయుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది। అలాగే అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించినట్లయితే కస్టమ్స్ అధికారులు తెలియజేయడం జరిగింది। ఆర్దియా ప్రాంతంలో చెత్త డబ్బాల నుంచి దుర్వాసన వస్తువు ఉందని చెప్పి ఒక కువైటి పౌరుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది। ప్రస్తుతం ఆ యొక్క వీడియో వైరల్ గా మారడం జరిగింది। అలాగే దీనిపై కువైట్ మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూద్దాం। ముబారకియా మార్కెట్ లోని ఒక పర్ఫ్యూమ్ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది। అలాగే మంటలను అగ్నిమాపక శాఖ సిబ్బంది నియంత్రించడం జరిగింది। అలాగే ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని చెప్పేసి అధికారులు వెల్లడించడం జరిగింది। కువైట్ లో ఈ రోజు చమురు బ్యారెల్ ధర 4.84 డాలర్లు పెరిగి 113.88 డాలర్లకు చేరుకున్నట్లయితే కువైట్ పెట్రోలియం శాఖ తెలపడం జరిగింది। 4 అరబ్ దేశాలలో 2022 లో ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని చెప్పి ఐక్యరాజ్య సమితి ప్రకటించడం జరిగింది। ఈజిప్ట్ లోకి కువైటీల ప్రవేశంపై ఈజిప్ట్ ప్రభుత్వం 25 డాలర్ల రుజుమును విధించడం సరైనది కాదని చెప్పి కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయితే స్పష్టం చేయడం జరిగింది। అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈ రోజు కువైట్ లో ఒక దినారు 246.31 రూపాయలు ఉంది। అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర 18 దినార్ల 200 ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది। అలాగే మనం ఈ రోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది। ఇవన్న ఈ రోజు కువైట్ ముఖ్యాంశాలు కువైట్ న్యూస్ కలెట్స్ మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం। అంతవరకు అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి, అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్।